నిడదవోలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన టికెట్ పంచాయతీ రోడ్డెక్కింది. నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు టికెట్ ఇస్తున్నారని టీడీపీ ఆందోళనకు దిగింది. ఇక రాజమండ్రి రూరల్ టికెట్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కాదు, కందుల దుర్గేష్ కివ్వాలని జనసేన భారీ ర్యాలీ నిర్వహించింది. నిడదవోలులో టీడీపీ, రాజమండ్రి రూరల్లో జనసేన ఆందోళనలతో ఇరుపక్షాల నేతలలో టెన్షన్ నెలకొంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఇరుపక్షాల అధినేతలు ఈ టికెట్ పంచాయతీని ఎట్లా డీల్ చేయబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి జనసేన టీడీపీ సీట్ల వివాదం రోడెక్కడం జరిగింది. అయితే ఇరువురు కూడా సీట్ల కోసం తగుదలు పడటంతో ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇక ఇప్పుడు మరో రెండు రోజుల్లో ఇక్కడ నిడదవోలు రాజమండ్రి రూరల్కు సంబంధించిన టికెట్లు ప్రకటిస్తారని చెప్పి తెలిసిన నేపథ్యంలో ఇక్కడ ఇక ఒక రెండు పార్టీల్లోని టీడీపీ జనసేన రెండు పార్టీల్లోని కూడా టెన్షన్ వాతావరణం నెలకొనటం జరిగింది. అయితే ఈ రెండు రోజుల కిందటే రాజమండ్రి రూరల్ టికెట్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేటాయిస్తున్నారు. అందుచేతన జనసేన అభ్యర్థిగా మీరు నిడదోల నుంచి పోటీ చేయాలని చెప్పేసి కందుల దుర్గేష్కు అధిష్టానం నుంచి సమాచారం రావడం జరిగింది. దీంతో ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి తను అధిష్టానం తనను నిడదోలు వెళ్ళమంటున్నారని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా నిడదోల్లోని టీడీపీ నేతలు అంతా కూడా టీడీపీ శ్రేణులు అందరూ కూడా బొగ్గుమంటం జరిగింది. ఆ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అలాగే నిడదోల నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూరుపల్లి శాషారావు ఇంటి దగ్గరికి వెళ్ళి టీడీపీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగడం జరిగింది.